తెలంగాణ మాజీ సర్పంచ్ల సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేశారు. 2019లో గ్రామాల అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టి బిల్లులు రాగా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో మంది సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ సర్పంచులు చేసిన పనులను బిల్లులు రాక సర్పంచులు అవస్థలకు గురవుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చేయకుండా వెంటనే రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు సంబంధించిన పెల్లింగ్ బిల్లులను 2019 నుండి 2024 సర్పంచ్ గా కొనసాగిన సర్పంచుల బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమం సంఘం సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొడ్డు దేవయ్య, జిల్లా అధ్యక్షులు మిర్యాల కర్ర శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏరెడ్డి మల్లారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సంపనూరి మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు దేవుని సుజాత, మాజీ సర్పంచులు పాల్గొన్నారు. అన్ని మండలాల నుంచి, మరి గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, రాష్ట్ర గౌరవ సభ్యులు, జిల్లాకు సంబంధించినటువంటి అందరి కుటుంబాలకు అండగా ఉండాలని మేమందరం ఈ మా జిల్లా రాజన్న సర్పంచ్ల జిల్లా అధ్యక్షునిగా మేము ఇక్కడ నుంచి సిరిసిల్ల నుంచి మేము ఆ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఆవేదన కూడా చెప్తున్నాం. మరి వెంటనే వాటిపైన మరి చర్యలు కనుక్కొని ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలను కూడా మరి అమలు చేస్తూ మరి మాజీ సర్పంచులందరికీ మరి భరోసా కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి మొన్న దిగిపోయినటువంటి సర్పంచులందరికీ కూడా బిల్లులు ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకొని వారికి కూడా బిల్లులు అందించాలనేది, ఈ రెండు విషయాలను మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటూ మరి ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మరి మేము చెప్పడం జరుగుతుంది. మరి దాన్ని త్వరితగతిన మరి అందించాలని ప్రభుత్వానికి వేడుకుంటున్నాం.